దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. సామెతలు 29:18. దేవుని వాక్యము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. నోవహు దినములలో భూలోకము చెడిపోయి ఉండెను, బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుని వాక్యమును ప్రకటించే ప్రవక్తలు బోధకులు లేని ఎడల జనులు కట్టు విడిచి నడిచెదరు. రోడ్డుపై నడుచు వాహనములకు చట్టక్రమం లేని ఎడల ఎంత ప్రమాదమో గుర్తించండి. ఎడమ ప్రక్క నడవవలెను, నిలిచి చూచి వెళ్ళవలెను, మెల్లగా వెళ్ళవలెను అను ఆజ్ఞలు లేని ఎడల ఎంత అపాయమో అలాగే మనుషులు నడుచుకొనవలసిన విధానాలు ప్రమాద గుర్తులు దేవుని వాక్యంలో రాయబడి ఉండినందున ఆ వాక్యమును అనుసరించి నడుచుకునినచో నీ జీవితము ప్రమాదములలో చిక్కుకును. ఈ లోక చట్టములు విధులు అనుసరించుట వలన ఈ లోకంలో కాపుదల కలిగి ఉందుము, కానీ దేవుని మాటలు అనుసరించిన ఎడల ఆత్మరక్షణ పరలోక ప్రయాణమునకు సిద్ధపాటు కలుగును. ఈ లోకవార్తలు మనుషులకు తృప్తిని సమాధానమును ఇవ్వలేవు, గాని దేవుని మాట జీవపు ఊటగాను ఒకని పాదములకు దీపముగాను ఉన్నది. ఒకడు తన నడవడని శుద్ధి చేసుకున్నటకు సరిచేసుకున్నటకు దేవుని మాట ఎంతో అవసరం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని దావీదు అంటున్నాడు. దేవుని వాక్యం మనం పాపములో పడకుండా కాపాడును. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. దేవుని వాక్యము మన విశ్వాసమును వృద్ధి చేయును. దేవుని వాక్యం లేనిచో జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని వాక్యము లేనందున ఆఫ్రికా దేశ కీకార్యంలో ఉన్న నర మాంస భక్షకులు మురుక్కులై తమ ఇష్టానుసారముగా జీవించిరి. అయితే ఆ కీకారణ్యంలో జ్వరబడి మూర్ఖులైన వారికి దేవుని వాక్యమును ప్రకటించిన డేవిడ్ లివింగ్స్టన్, మేరీ స్లెస్సర్ వంటి మిషనరీల వలన ఆ నరమాంస భక్షకులు రక్షించబడి వారు సంప్రదాయము గల చక్కటి వ్యక్తులుగా మారిరి. అనేకులు రక్షింపబడి క్రీస్తును రక్షకునిగా అంగీకరించిరి. అవును, దేవుని వాక్యం ఒకని ముఖమునకు తేజస్సును మనసుకు మంచితనమును ఇచ్చుటయే కాక శుభ్రతను నాగరికతను కూడా తెచ్చును. దేవుని వాక్యము ప్రాణమును తెప్పరిల్ల చేయును, బుద్ధిహీనులకు జ్ఞానమును కలుగ చేయును, కన్నులకు వెలుగునిచ్చును, హృదయమునకు పవిత్రతనిచ్చును.